వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ అండి ఈరోజు మంచి హెల్దీ రెసిపీ అండి అంటే రైస్తో పులకాలతో రోటీతో ఏది దేంతో కలిపి తీసుకున్న టేస్టీగా ఉండే మంచి పాలకూర ఆలుగడ్డ వేసి చేస్తున్నాను గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే పాలకూర తినరు కదా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇక్కడైతే నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అందులో ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత మనము చిన్న పొటాటోస్ని అయితే మనమైతే ఉడికించుకొని పెట్టుకున్నాము నార్మల్ పొటాటోస్ అయినా కూడా ముందుగానే ఉడికించుకొని ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనము ఆయిల్లో వేయించుకుంటున్నాం కాబట్టి ఉప్పు కారం అందులోకి వెళ్తే టేస్టీగా ఉంటుంది లేకపోతే ఆలుగడ్డలు అనేవి చప్పగా ఉంటాయి ఈ విధంగా హోల్స్ పెట్టుకొని మనకు ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్లో వేసి వేయించుకుందాం చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువగా వేడి కాలేదు వేడి కాకముందే వేసుకుంటే బెటర్ అండి ఆ తర్వాత ఎందుకంటే మనం మిర్చి పౌడర్ అవన్నీ వేస్తాం కదా నల్లగా అయిపోతుంది ఆయిల్ అయితే పసుపు వేసుకున్నాను ఉప్పు కారం రెండు కూడా వేసేసుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు వేసిన క్లిప్పింగ్ రాలేదండి ఉప్పు వేసుకున్నాను దాంతోపాటు కరివేమంటారు కారం పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని మనం కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఆయిల్లో మనము కర్రీ కూడా చేసేసుకుందాము ఇక్కడైతే గరం మసాలాలు అయితే హోల్ గరం మసాలాలన్నీ వేసుకోండి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు మిరియాలు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసేసుకుందాం ఆ తర్వాత ఒకటి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఆ విషయం అయితే మీకు తెలిసిందే కదండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో కలుపుకోండి ఆ తర్వాత పసుపు కొద్దిగా వేసుకుందాం ఎందుకంటే పసుపు మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత రెండు టమాటాలు కట్ చేసి సన్నగా కట్ చేసుకున్న పెట్టుకున్న రెండు టమాటాలు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఎందుకంటే టమాటాలు మంచిగా మగ్గితేనే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది చూడండి ఇక టమాటాలు మగ్గిన తర్వాత అంటే కొద్దిగా మగ్గిన తర్వాత మిర్చి పౌడరు ధనియాల పౌడరు వేసుకొని ఒక్కసారి మసాలాలు మాడిపోకుండా కలుపుకుందాం చూడండి మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం నేను కొద్దిగా వాటర్ కలుపుకుంటాను ఎందుకంటే మసాలాలు మాడిపోతే కొంచెం చేదన వస్తుంది కర్రీ అందుకటి అందుకోసమని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం అప్పుడు టమాటాలు మంచిగా మగ్గిపోతాయి చూడండి మూత పెట్టిన తర్వాత చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయే టమాటాలు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల మనము పెరుగు వేసుకున్నాము చూడండి పెరుగు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో ఆ తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఎందుకంటే ఆయిల్ అంతా వచ్చే వరకు పెరుగు కూడా మంచిగా చక్కగా ఉడికిపోతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయి ఆయిల్ అయితే మీదికొచ్చింది ఈ టైంలో మనము సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఉంది కదండి రెండు కట్టలు నేనైతే పాలకూర కట్ చేసుకున్నాను ఆ పాలకూరను ఇందులో వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు తోటకూర వేసుకోవచ్చు చుక్కకూర వేసుకోవచ్చు అంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోకండి చుక్క చుక్కకూర అయితే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే బాగా పుల్లగా అయిపోతుంది కాబట్టి ఇక్కడైతే నేను పాలకూర రెండు కట్టలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను చూడండి మొత్తం దగ్గరకు వచ్చేసి చిన్న తక్కువగా అయిపోయింది క్వాంటిటీ ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో పాలకూర అయితే ఆయిల్ కూడా మీదికి వచ్చేసింది ఇప్పుడు మనము ఒక్కసారి కలిపేసుకొని మనము ముందుగానే ఫ్రై చేసుకున్నాము కదా ఆయిల్లో పొటాటోస్ను అవి ఇందులో వేసుకోవాలి చూడండి పొటాటోస్ని వేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఉప్పు కారం మొత్తం చూసుకుందాం ఇక్కడైతే ఉప్పు తక్కువైంది నాకు అందుకే నేను మళ్ళీ ఉప్పు వేసుకున్నానండి ఈ విధంగా ఉప్పు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని కలుపుకుందాం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా కుక్ అయిపోతుందండి మనకు ఆలుగడ్డల్లో కూడా మసాలాలు అవన్నీ కూడా పాలకూర ఫ్లేవరు అన్నీ కూడా లోపలికి వెళ్ళి టేస్టీగా తయారవుతుంది ఆలుగడ్డ కూడా ఇక్కడ చూడండి మూత పెట్టిన తర్వాత ఆయిల్ అంతా వచ్చేసింది మనకు ఈ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది రోటీలోకైనా చపాతీలోకైనా రసి రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే మనకు పాలకూర పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీ పిల్లలకు పాలకూర ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి మనం ఏ కర్రీ చేసుకున్నా కొద్దిగా రోజు చేసుకునే కర్రీ అయినా కొద్దిగా డిఫరెంట్గా కొద్దిగా టేస్టీగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు రోజు అదే కర్రీ చేసామనుకోండి పిల్లలు అయితే బోరింగ్గా ఉండి తినరండి కాబట్టి మనము డిఫరెంట్ స్టైల్లో మనము ట్రై చేయాలి పిల్లలకు పెట్టాలి చూడండి లాస్ట్ ఎండింగ్లో గరం మసాలా వేశాను అంతే అండి ఇంకా పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు ఇది రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకు చేసి పెట్టండి ఈ వీడియో ఎలా ఉందో ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్